ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్లో 2 సార్లు ప్రధానమంత్రిని అవమానకరంగా మాట్లాడిన విషయాలు ఉంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడిన డిబేట్లో గల్లా జయదేవ్ నుండి గుంటూరు ఎంపీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పండి. ఈరోజు చూస్తే తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి వర్క్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి గరుడ వారధి అనేటువంటి ఒక మనకి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గరుడ వారధి కూడా ఈరోజు టీటీడీ దేవస్థానంస్ మళ్ళీ స్మార్ట్ సిటీ అసోసియేషన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కలిపి చేస్తున్నది పని. దీన్ని ఒకసారి ఈ విధంగా మొత్తం అతిపెద్దగా అటువంటి స్ట్రీట్ ఓన్లీ స్ట్రీట్ క్రాస్ అవుతుంది అతిపెద్ద వారధిని ఈరోజు అంటే ఒక 8 కిలోమీటర్ల దూరము హైవే కడుతున్నారు, అంటే ఫ్లైఓవర్ కడుతున్నారు. ఈ విధంగా కట్టేటువంటి ఈ స్మార్ట్ సిటీని మన రాష్ట్రంలో జరుగుతుంది. ఈ స్మార్ట్ సిటీ ప్రోగ్రాంలో ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి మన రాష్ట్రంలో కాకినాడలో 70 ప్రాజెక్ట్స్, దానికి 1,986 లక్షలు, విశాఖపట్నం 41 ప్రాజెక్ట్స్, 1,777 కోట్లు, తిరుపతి 37 ప్రాజెక్ట్స్, 1,610 కోట్లు, తర్వాత తెలంగాణలో వరంగల్లో 3,439 కోట్లు. ఈ విధంగా జరుగుతుంది. మొత్తం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎన్ని అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో చేస్తున్నాయి. తర్వాత అమృత్ పథకానికి సంబంధించి 1,350 కోట్లకు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ కూడా జరుగుతోంది. 1,350 కోట్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అమృత్ సిటీ దాదాపు 31 సిటీల్లో జరుగుతుంది. మళ్ళీ ఇంకో మనం చూస్తే ఇదే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే గల్లా జయదేవ్ మాట్లాడుతున్నాడో ఆ గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి కంపెనీ మనం చూస్తున్నాము. ఆ విధమైనటువంటి ఎలక్ట్రిసిటీ బైక్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి విషయాలంతా కూడా గల్లా జయదేవ్ కంపెనీ అంటే అమర్రాజా. చూడండి మిత్రులారా, అమర్రాజా కంపెనీ అంటే ఎన్ని వీళ్ళంతా ప్రాజెక్ట్స్ కావాల్సినటువంటి అమర్రాజా గల్లా జయదేవ్ సంబంధించిన అమర్రాజా ప్రాజెక్టే తీసుకోండి. తిరుపతి స్మార్ట్ సిటీ చూడండి కదా, ఇది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయం, ఇది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఈ విధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలంతా వీళ్ళు డబ్బులు సేకరించి ధనవంతులైపోతూ మళ్ళీ ఈ రాష్ట్రానికి ఏం జరగలేదు అనేటువంటి నింద మోయబడింది. ఇది ఏ విషయము తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో వరంగల్ కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ కూడా తెలంగాణలో 12 ప్రాంతాలు అమృత్ కింద రావడం జరిగింది. అంతేకాకుండా బ్యూటిఫికేషన్ ఆఫ్ టౌన్ అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తే పట్టణానికి కావాల్సినటువంటి క్లీను ఇక్కడ వెళ్ళడం చూడండి, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి వెళ్తుంది. ఈ విధంగా మన రాష్ట్రంలో స్మార్ట్ సిటీకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, దీనికి ఒకదాని కాకినాడ 1,386 కోట్లు, తర్వాత విశాఖపట్నానికి 1,777 కోట్లు, తర్వాత అమరావతికి 1,610 కోట్లు. ఈ విధంగా ఇంత డబ్బు చేస్తుంటే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడం లేదని చెప్పింది. ముఖ్యంగా ఈ అమర్రాజ్కి సంబంధించినటువంటి గల్లా జయదేవ్ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అంతా సేకరించేసి ఈ ప్రాజెక్ట్ అంతా తీసుకొని వీళ్ళు లబ్ధి పొందుతూ మళ్ళీ మోడీ గారిని మాట్లాడలేదు. ఇప్పుడు మనము ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని ఈ విషయాల పరంగా మాట్లాడతాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో అభివృద్ధి జరిగినాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఒక లోకల్ వ్యక్తిని ద్వారా కనుక్కుంటాం, అతని యొక్క అభిప్రాయం మనం తెలుసుకుంటాం. అయ్యా మిత్రులారా, మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేదు అంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ సిటీ ఎవరిని కూడా లేవంటారు, దానిపై మీ అభిప్రాయం చెప్పండి. మిత్రులారా, ఈ యొక్క అభివృద్ధి జరగలేదు అని ఎవరైతే చెప్తున్నారో మేము ఒప్పుకుంటాం. అభివృద్ధి అనేది జరగకపోతే ఈ కాంట్రాక్ట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం ఎటు చూసి అమర్ రాజా అని వచ్చింది. మిస్టర్ మోడీ అన్నావు కదా నువ్వు పార్లమెంట్లో, అంటే కొట్లాడి తెచ్చుకోవడం అంటే నీకు ఎవరు అభివృద్ధి కోసం తెచ్చుకున్నావు? నువ్వు నీ అభివృద్ధి కోసమే తెచ్చుకున్నావు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావచ్చు, అది కాదు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర ఐఐటి వాళ్ళదే అవునా కదా, వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక ప్రబుద్ధుడు అంటాడు ఇవి అనౌన్స్ చేసింది గత ప్రభుత్వం, యూపీఐ ప్రభుత్వం అని అనౌన్స్ చేస్తాడు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారో చూడండి. ఆలోచన లేకుండా మాట్లాడు, ఆలోచన అంటే వాళ్ళ ఇష్టం, ఏది మాట్లాడినా ఈ జనాలు వీళ్ళు వింటారు, మనం చెప్పిందే వేదం అనే స్థితిలో వీళ్ళు ఉన్నారు.
ఉదాహరణ ఏడే ఉంది కదా, అమర్రాజా ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చినటువంటి అమర్రాజా వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇది అదే నిదర్శనం. ఒకరోజు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఒక వర్గమే అభివృద్ధి చెందుతుంది, మిగిలిన వాళ్ళ దగ్గర అభివృద్ధి లేదు. ఇది నిజమే. పార్లమెంట్లో ఒక వర్గమే మాట్లాడాలి, మిగిలిన వర్గం మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఓకే ఓకే. అంటే మన ఇప్పుడు మన ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఐఐటి, తర్వాత విమానాశ్రయం, తిరుపతి విమానాశ్రయం, వీటిపైన అభివృద్ధి జరగలేదని వాళ్ళు మాట్లాడతారు. మీరు దానిపైన ఏమంటారు? విమానాశ్రయాలు కానీ ఎన్ని విమానాశ్రయాలు అభివృద్ధి జరిగింది? ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ రాకముందు తిరుపతికి ఎప్పుడో మధ్యాహ్నం పూట ఒక విమానం వస్తూ పోతుండేది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరిగిన తర్వాత ఇప్పటి నుంచి డైరెక్ట్ ఢిల్లీకి పోవడానికి కూడా ఇక్కడ తిరుపతి నుంచి వస్తుంది. మరి అభివృద్ధి లేకపోతే మాకు పలాచాట విమానాశ్రయం కావాలని మీరు అడగాల్సిన అవసరం వచ్చింది. అభివృద్ధి జరగకపోతే మీకు డబ్బు ఎలా వచ్చింది? అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు తిరగడం కోసం మీ దగ్గర డబ్బు పెట్టుకొని తిరగడం కోసం ఈ విమానాశ్రయాలు అవసరం, సామాజిక అవసరం లేదు కదా. ధన్యవాదాలు అండి, మంచి విషయాలు చెప్పారు. అంటే అభివృద్ధి పార్టీకి అభివృద్ధి జరుగుతోంది. వీళ్ళు పేపర్ అదే స్టిక్కర్ అంటారు కదా. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మిత్రులారా, మిమ్మల్ని అడిగాడు అంటే పేపర్లు ఎందుకు ఈ మాదిరిగా లేని ఉన్న విషయాలను కప్పిపుచ్చి లేని విషయాలను ఎక్కువగా ప్రచారం చేస్తుంది? దీనిపైన మీ విశ్లేషణ చెప్పేది ముగిద్దాం. గ్లోబల్ ప్రచారం అనేది ఏదైతే ఉందో నిజాన్ని తొక్కిపెట్టేసి అబద్ధాన్ని నలుగురు చేత చెప్పడం వల్ల అబద్ధం కూడా నిజమైపోయింది. ఆ భ్రమలో ఈరోజు ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఏ విధంగా అంటే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ ఆంధ్ర ఎంపీలు అన్ని రాష్ట్రాలు తిరిగారు. కానీ ప్రతి రాష్ట్రంలో ఎంపీలు తగ్గ ఇంట్లో అసలు అడుగు కూడా పెట్టనీలేదు. అంటే ఇప్పుడు పరుగు పోయింది ఎవరిది? మందే ఆంధ్రదే వాళ్ళదే. వాళ్ళు విరవీగారు మళ్ళీ మేము అది చేసాం ఇది చేసామని. మహారాష్ట్ర కావచ్చు, మిగిలిన రాష్ట్రాల్లో మన ఎంపీలను అడుగు కూడా పెట్టనీలేదు. మరి ఎవరు పరుగు పోయినట్టు, ఎవరు ఆత్మాభిమానం పోయినట్టు పాతకాలం మాట్లాడి చెప్తారు వీళ్ళు. ఓకే, మంచి విషయాలు తెలియజేస్తానండి. ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్. ఈ విధంగా మన తిరుపతికి సంబంధించి మిత్రులారా, తిరుపతికి సంబంధించి స్మార్ట్ సిటీ అంటే తిరుపతే కాకుండా కాకినాడ, విశాఖపట్నం, అమరావతి ఇటువంటి ప్రదేశాలంతా కూడా స్మార్ట్ సిటీ అనేటువంటి విషయాల పరంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చాలా అమౌంట్ ఇచ్చింది. ఈ అమౌంట్ అంతా కూడా తీసుకుని అనుభవిస్తూ ఈరోజు వాటి గురించి ఏం మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది? ఉదాహరణ మీకు ఒకసారి చెప్తాను. కాకినాడ కాకినాడలో 1,986 కోట్లు ఉపయోగించి 70 ప్రాజెక్టులు జరుగుతోంది. విశాఖపట్నంలో 17,777 కోట్లు ఉపయోగించి 41 ప్రాజెక్టులు జరుగుతుంది. తిరుపతిలో 1,610 కోట్లు ఉపయోగించి, అదేవిధంగా వరంగల్లో 3,439 కోట్లు కరీంనగర్, వరంగల్ కలిపి జరుగుతుంది. ఈ విధంగా తర్వాత అమృత్ పథకం కింద 1,350 కోట్లు ఉపయోగించబడుతుంది. 31 మేజర్ టౌన్లు అనమాట. తెలంగాణలో 12 టౌన్లు ఈ విధంగా జరుగుతుంది. ఇది అభివృద్ధి ఉండాలి. కానీ లేను అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విషయాలు మన పాలకులతో పాటు పేపర్లు కూడా చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీన్ని మనంతా ఖండించాల్సిందిగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు.